गांधी भवन टीपीसीसी चीफ रेवंत रेड्डी अध्यक्षतन जगह कांग्रेस पार्टी विस्तृत स्थाई सवेश माजी अध्यक्ष पोन्ना लक्ष्मय पागर ఈ సందర్భంగా మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని తెలియజేయడానికి ఓరుగల్లు రాహుల్ గాంధీ సభ అంకురార్పణ అని తెలిపారు. బీసీ గర్జన సభ కంటే ముందు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసిందని పేర్కొన్నారు. ఆనాడు వరంగల్లో ఐదు ప్రాంతాల్లో చనిపోయిన రైతు కుటుంబాలను సోనియా గాంధీ పరామర్శించారు. దేశ చరిత్రలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు ఆ విధంగా రైతు కుటుంబాలను పరామర్శించడం చరిత్రలో మొదటిసారి అని అన్నారు. ఆ తర్వాతనే యూపీఏ గవర్నమెంట్ లో 70,000 కోట్లు రుణమాఫీ జరిగిందని ఏపీలోనే 12,000 కోట్లు ఇది రాని రైతులకు 5,000 రూపాయలు ప్రతి రైతుకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. రైతు రుణాలను తక్కువ వడ్డీకి ఇచ్చిన చరిత్ర మాది అని పేర్కొన్నారు. 2002 లో బీసీ గర్జన సభ జరిగిన తర్వాత దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని 560 రూపాయలు మద్దతు ధర ధాన్యానికి ఉంటే 10 సంవత్సరాల్లో 1500 రూపాయలు పైగా పెంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. దేశ చరిత్రలో కాటన్ సీడ్స్ ని 1800 నుండి 670 కి తీసుకువచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ఇవ్వడం లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు, ఈ ప్రభుత్వం పంట నష్టాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతు బంధు అంటూ గొప్పలు చెబుతున్నారు. 17 లక్షల మంది కౌలు రైతులకు రైతు బంధు లేదు. 17 లక్షల కౌలు రైతుల సమస్యలను రైతు సంకర్షణ సభలో మనం ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతిరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేయటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సగం మంది రైతులు 1350 రూపాయలకే ఒడ్లు అమ్ముకుంటున్నారు. దేశంలో రైతుల ఆదాయం 2022 నాటికి రెండింతలు అవుతుందని మోడీ అన్నారు. అయ్యిందా అని ప్రశ్నించారు. దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను మార్చడానికి ఓరుగల్లును 2004లో లాగా ఒక వేదికగా మార్చుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను మోసాలను బయట పెట్టడానికి రాహుల్ గాంధీ బహిరంగ సభ పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉత్సాహాన్ని చైతన్యాన్ని తీసుకురావడానికి రాహుల్ గాంధీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణం చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేలు కోసం, అలాంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకి ఏం మేలు చేశాయని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న ఏ అంశాలు ఏ ఒక్కటి కూడా ఈ 8 సంవత్సరాల్లో రాలేవు అని అన్నారు. దీనికి ఎక్కడో అవినాభావ సంబంధం. ఇది కేవలం మాట్లాడటానికో లేకుంటే ఏదో చెప్పడానికో చెప్పే విషయం. రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మొదలు పెట్టింది అని తెలియజేయడానికి నిశ్శబ్దంగా ఉండండి దయచేసి. అంకురార్పణ, అంకురార్పణ ఓరుగల్ నుంచి మొదలైంది. ఇది చరిత్ర సాక్ష్యం. ఎందుకంటే బీసీ గర్జన సమావేశానికంటే ముందు రాష్ట్రం లోపల తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో, ఆనాటి ప్రభుత్వ పరిపాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఉద్యమాలు చేసి ముందుకు వచ్చింది. ఆ రోజు సోనియా గాంధీ గారిని వరంగల్ జిల్లాలో 5 ప్రదేశాల్లో రైతు ఆత్మహత్యల కుటుంబాల బాధితులను పరామర్శించడానికి ఒక దేశ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రావడం చరిత్రలో మొదటిసారి. ఎక్కడ? జనగామలో, హసన్పట్టిలో, అదేవిధంగా షాయంపేటలో, అదేవిధంగా పర్కాల్లో, రేగొండలో, ఈ 5 ప్రాంతాలలో 2 రోజుల పర్యటనలో పట రైతుల స్థితిగతుల గురించి పూర్తిగా అధ్యయనం చేయడానికి, వారికి చూపించడానికి, వారి దృష్టి తీసుకురావడానికి ఆలోచించిన ప్రయత్నం నా కళ్ళ ముందు కనపడుతుంది. దాని పర్యవసానమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 2002లో బీసీ గర్జన మళ్ళీ వరంగల్ ఉండేది. ఆ తర్వాత రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరి రైతుల గురించి ఏం చేశారు అనే ప్రస్తావన మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. దాన్ని కొనసాగింపు చేయాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా చెబుతున్నాను. ఏమయ్యా 560 రూపాయలు మద్దతు ధర ధాన్యానికి ఒడ్లకు 10 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాల్లో ఇంతకాలం పెంచిన చరిత్ర గతంలో కానీ ఈ 8 సంవత్సరాలు కానీ ఎక్కడ కనపడదు. అంతేకాదు ఈ
రైతులు ఎవరైతే ఉన్నారో రుణాలకు తక్కువ వడ్డీకి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే మన రాష్ట్రంలో మన ప్రభుత్వము మరి రైతులు కూడా ఇచ్చాం. ఇప్పుడే చెప్పినట్టుగా కోదండ రెడ్డి గారు దేశ చరిత్రలో మొదటిసారిగా ఇది మన కాటన్ సీడ్ మెడల్ వచ్చి 1800 నుంచి మరి 670 680 తీసుకొచ్చిన చరిత్ర ఒకటైతే ఇంకా చాలా విషయాలలో మనం చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ఇవ్వట్లేదు, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ఫండింగ్ కూడా తీసుకోవట్లేదు, ఇన్సూరెన్స్ లేదు, మరి వరద నష్టాలు, తర్వాత పీరియాడికల్గా వచ్చే రైతుల నష్టాలకు పంట నష్టాలకు ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వట్లేదు. అది మనం ఇచ్చాం గతంలో. సో ఇవన్నీ చెప్పడమే కాకుండా ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ చాలా గొప్పగా చెప్తున్నారు రైతు బంధువు, రైతు బంధువు మీద మాట్లాడడం, కానీ రాజకీయాల్లో ఏమిటి, ఇస్తే తీసుకుంటారు ప్రజలు, మనకు రాజకీయం తెలుసు, పర్వాలేదు ఇచ్చారు అంటారు. కానీ ఇవ్వని వాళ్ళ గురించి, పొందని వాళ్ళ గురించి, అదృష్టానికి నోసుకోని వాళ్ళని గురించి మనం ముందుగా గట్టిగా చెప్తే ఆ వర్గాలు మరింత పనిచేస్తాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ సుమారు 16-17 లక్షల కౌలు రైతులు ఉన్నారు, అసలే భూములు లేవు. కౌలు తీసుకొని చేస్తే పెట్టుబడి ఉంది, కౌలుకి కౌలు ఇవ్వాలే, పెట్టుబడి వేయడం జరిగింది, పెట్టుబడి వేయడం లోపల మరి సమస్యలు ఉన్నాయి, గిట్టుబాటు కావట్లేదు. అందుకోసం కౌలు రైతుల సమస్యల మీద దాదాపు 17 లక్షల మందిని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా చేసే కార్యక్రమం ఈ రైతు గర్జన లోపల, రైతు సమావేశాల లోపల రావాలి అని. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రం లోపల పంట నష్టం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి మనం చెప్పాం రోజు నిన్ననే పిసిసి ప్రెసిడెంట్ గారు డేటా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా తెలంగాణ నంబర్ వన్గా ఉంది అనేది. 8000 కుటుంబాలు ఇవాళ ఏ రోజు ఏ పేపర్లు వచ్చినా 2, 3, 4, 5 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ఒకటైతే, మూడవది కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడం వల్ల వచ్చిన నష్టం ఏదైతే ఉందో దాదాపు 30-35% మంది రైతాంగం అడ్డికి పోవసేని అమ్ముకున్న దాఖలాలు మన కళ్ళ ముందున్నాయి. 1960 అయితే నేను ఆ రోజు ఢిల్లీలో పేపర్ వాళ్ళ ముందు మా ఓ గ్రామంలో రైతుతో ఫోన్లో మాట్లాడిచ్చాను. 1300 నుంచి 1750 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తున్న సార్ ఇంకా ఓపెన్ కాలేదు. ఈ కుంభకోణాల వల్ల, ఈ ఆలస్యం వల్ల ఎవరైతే నష్టపోయిన రైతాంగం ఉందో వాళ్లకు మనకు సానుభూతి ఉంది, ఇటువంటి కాపుడా చేస్తామనే మాట ఏదైతే ఉందో తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ రకంగా ఎఫెక్టెడ్ సెక్షన్స్ ముందుకు తీసుకెళ్లే విధంగా మనం మంచి ఆదర్శ రైతుల స్కీమ్ పెట్టాం. ఏదో ఎవరికోసం పెట్టలేదు, రైతులకు నిత్యవధికంగా సాయం చేయడానికి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో వాళ్ళందరినీ మళ్ళీ ఇంటికి పంపించారు. అందుకోసం 15000 మంది పైచిలుకు గ్రామాలలో వాళ్ళు ఒక్కొక్కరు 50 మంది 20 మంది 30 మందికి తలమానికంగా ఉండి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మంచి చేసింది అనే విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రభుత్వం. మోడీ గారు ఏమన్నారు, 2022 వరకే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందట. అయిందా, అవుతుందా, మాట్లాడుకొచ్చిందా? రైతు నూరుకోరు అనే విషయాన్ని తెలియజేసే విధంగా మన కార్యక్రమం రూపొందించుకొని ఒక సెంటిమెంట్ వాల్యూ ఓరుగలు, ఈ ఓరుగలు ద్వారా మనకు సందేశాన్ని పంపించి దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితిని మార్చడానికి ఓరుగల్లు ఒక వేదికగా మారాలి అనే కంకణబద్ధులై మనం పనిచేసి పెద్ద ఎత్తున జనసభ్యులు దేనికి, జనంలో ఉత్సాహం తీసుకురావడానికి, జనంలో చైతన్యం తీసుకురావడానికి, ప్రభుత్వం వైఫల్యాలను బయటపెట్టడానికి, మోసాలకు అవినీతికి కారణభూతులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏకరువు పెట్టే విధంగా చేసే కార్యక్రమం. అందులో రాహుల్ గాంధీ గారు వస్తారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలతో పాటు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మేలు కోసం, తెలంగాణ మేలుకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేసింది అనేది మాద రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్న అంశాలు ఏ ఒక్కటి కూడా 8 సంవత్సరాల్లో రాలేదు. మరి వీటన్నిటి మీద కూడా మరి ప్రజల్లోకి వెళ్ళడానికే ఈ అన్ని సమస్యలు చాలామంది చాలా మంచి చెప్పారు, అందులో లేదు. కానీ ఇవన్నీ తీసుకెళ్ళడానికి, జనంలో ఒక ఆవేశం రావడానికి, స్ఫూర్తి రావడానికి, ప్రోత్సాహం రావడానికి తీసుకొచ్చే కార్యక్రమం ఈ జన సమీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో మన దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఈ కరపత్రాలు కానీ ఇవన్నీ తీసుకుందాం. ధన్యవాదాలు.
అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.